కాకినాడ వ్యాపారం పై చంద్రశేఖర్ రెడ్డి నోర్విప్పు విదేశాలకు ఎందుకు వెళ్ళావు ఎక్కడికి వెళ్ళావు ప్రజలకు వివరించు డ్రగ్స్ వ్యాపారం నుంచి బయటపడేందుకే పోసారని బయటకు తీసుకొచ్చారని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు కాకినాడ ప్రధాన కేంద్రంగా హెరాయిన్ డ్రగ్స్ వ్యాపారం బయటపడకుండా ఉండేందుకు ఏ సమాచారం దారి మళ్లించేందుకు వైకాపా ప్రభుత్వం పవన్ పై తప్పుడు ఆరోపణలతో మురళీకృష్ణతో వేదిక మీదకు తీసుకొచ్చారని కాకినాడ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వరమహడి వెంకటేశ్వర ఆరోపించారు అసోసియేషన్ అందుకే పెట్టుకుంటారు ఈ ప్రభుత్వంకి శత్రుత్వం లేదు వైద్య రంగం మీద నిర్లక్ష్యంగా ఉందని చెప్పడానికి ఈ జనరల్ హాస్పిటల్ మనం ఉదాహరణ తీసుకున్నాం ఆ బిల్డింగ్ అలాగే ఉందండి ఇప్పటివరకు చూడండి మీరు ఒకసారి విజిట్ చేయండి అక్కడికి రండి మీకు కూడా చూపిస్తాను ఈ రోజు ఎంత దారుణం అంటే ఈ రోజు ప్రజల పక్షాన ఈ రోజు ఈ ప్రభుత్వం పని చేయట్లేదు వాళ్ళ కోసం వాళ్ళు పని చేసుకుంటున్నారు ఈ రోజు అని చెప్పడానికి ఈ రోజు ఈ హాస్పిటల్ ఉదాహరణని సందర్భంగా తెలియదు ఇప్పటికైనా కావాల్సిన మందులు డాక్టర్స్ గ్లౌజెస్ పూర్తి స్థాయిలో సప్లై ఇచ్చి ప్రజల ఆరోగ్యం కాపాడాలని మీ ద్వారా తెలియజేస్తున్నా అసోసియేషన్ అందుకే పెట్టుకుంటారు।